బాల్కొండ నియోజకవర్గ రైతన్నలారా నమస్కారం. రేపు వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలుపు ఇచ్చినట్టు నాకు తెలిసింది. ఆ వార్త చూస్తే నాకు చాలా బాధేసింది. ఏ పార్టీ రైతుల పరిష్కారం కోసం పిలుపునిచ్చింది? ఒక్కసారి ఆ పార్టీ నిజ స్వరూపం, ఆ పార్టీ అధ్యక్షుడి యొక్క మనసులోని మాట ఒక్కసారి మీరు వినాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాట. తెలంగాణలోని రైతులకు గంట పారేయటానికి, ఒక ఎకరం పారేయటానికి గంట కరెంట్ ఇస్తే చాలు, మొత్తం 95% మందికి 3 ఎకరాల భూమి ఉంటుంది, 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, మహా అయితే 8 గంటల కరెంట్ ఇస్తే చాలు అన్న మాట మాట్లాడిండు. 3 గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తే మరి రైతులు అక్కడికి పోవాలనా? ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి దయచేసి. మర్చిపోయినమా ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గ రైతన్నలము? ఎర్రజొన్నల బకాయిలు వీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ ఎర్రజొన్నల రైతులకు ఇచ్చింది. రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద పోలీస్ కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మర్చిపోయినామా మనం ఈ కాంగ్రెస్ పార్టీని? 10,000 రూపాయల ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నామా? అట్లనే ఎవరి మీద నిరసన కార్యక్రమం అండి? ఇవాళ కడుపు నిండా కరెంట్ ఇచ్చి రైతుకు నిరంది లేకుండా వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ మీద నిరసన కార్యక్రమమా? ప్రశాంత్ రెడ్డి మీద నిరసన కార్యక్రమమా? అట్లే ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ద్వారా నీళ్లు 300 కిలోమీటర్ల కింద ఉన్న నీళ్లు పైకి తీసుకువచ్చి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసననా? పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లను తీసుకొచ్చి ప్యాకేజ్ 21 ద్వారా పైప్ లైన్ ద్వారా కపలవాగు పెద్దవాగులో నీళ్లు పోసి ఇవాళ కపలవాగు పెద్దవాగు మీద ఉన్న అందరికి కూడా రైతులందరికి కూడా లాభం చేసే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నిరసనలా? ఎంత కష్టమైనా కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాక కూడా ఎంత కష్టమైనా సరే రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేయాలని ప్రయత్నం చేస్తూ రైతుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమమా? అట్లనే కల్లాల దగ్గరికి వెళ్ళి వడ్లు కొని ప్రభుత్వమే వారం 10 రోజుల్లో కేసీఆరే ఎఫ్సీఐ డబ్బులు లేట్ ఇచ్చినా సరే లోన్ తీసుకొని వారం 10 రోజుల లోపల రైతులకు అకౌంట్లలో వడ్ల పైసలు వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమమా? ఎరువులు సకాలంలో మందు సంచులు ఫోన్ చేసి బండి మీద పెట్టుకొని తీసుకుపోయే పరిస్థితి. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లు ఎరువులు పెట్టి లైన్లు కట్టి ఒకవేళ భోజనం చేయాల్సి వస్తే లైన్లకు వెళ్ళి పోతే తప్పిపోతుందేమో అని చెప్పులాడబెట్టి బరిగాలతో ఇంటికి పోయి అన్నం తిని మళ్ళీ వచ్చి లైన్లో నిలబడ్డ సంగతి మందు సంచుల కోసం. ఇవాళ ఎప్పుడంటే అప్పుడు మందు సంచులు ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాల ఏం ఆలోచిస్తున్నారు రైతన్నలు? అట్లనే రైతు చనిపోతే ఇంటికి వాళ్ళు ఎక్కడ కూడా అప్లై చేయకుండా ఇంటికే ఆఫీసర్లు వచ్చి అప్లికేషన్ ఫామ్లు నింపుకొని
5 లక్షల రూపాయల చెక్కిస్తున్న రైతు బీమా ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం. అలా రైతులు చేయాల్సింది. ఇవాళ ఎవరు పిలిపించిండ్రండి? ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట రాజకీయం చేయాలని చెప్పి దురదృష్టవశాత్తు మొన్న వర్షాలు పడ్డాయి. సంవత్సరం అంతా పడాల్సిన వర్షం 3 గంటల్లో పడ్డది, 46 సెంటీమీటర్లు పడ్డది. పడ్డప్పుడు కొన్ని చెరువులు తెగిపోయినాయి. చెరువులు తెగిపోయినప్పుడు ఆ చెరువు కింద ఉన్న భూములలో కొద్దిగా భూములు కోత ఆయన వాస్తవం. అట్లనే కపలవాగు పెద్దవాగు వాగులు ఒడ్డుకున్న కొన్ని భూములు ఇసుకబెట్టుడు కావచ్చు, కొద్దిగా కోతకు గురి కావుడు కావచ్చు, ఆయన మాట వాస్తవం. నీళ్లు ఎన్నళ్ళే నీళ్లు కపలవాగు పెద్దవాగుల వారినాయి. చెక్డ్యాముల మీద 3 ఫీట్లు 4 ఫీట్లు ఎత్తు మీదకి వెళ్ళి వారినాయి. చెక్డ్యాములు కట్టి ఆపడం మూలంగా, నీళ్ళు ఆపడం మూలంగా కోతకు గురి కాలే ఒడ్లు. చెగిడాముల కంటే ఓవర్ఫ్లో అయిపోయి 4 ఫీట్లు ఎత్తువారి వాగు పొర్లి అటొక 100 ఎకరాలు అటొక 1/2 కిలోమీటర్ ఇటొక 1/2 కిలోమీటర్ నీళ్లు వారినాయి. వాగు ఒర్లి కిందికి వారుతూ, చెగ్డాములు ఆపితే కాదు కిందికి వారుతూ. అటువంటి సందర్భంలో కొంతమంది రైతులకు దురదృష్టవశాత్తు ఇసుకమేట పడ్డది, కోతకు గురైనాయి. అవన్నింటిని కూడా వాళ్ళన్నీ సర్వే చేయండి, వాళ్ళకి సాయం చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఆల్రెడీ చెప్పినాక కూడా ఇవాళ ఆ విధిని, ఆ వర్షాలని సాకుగా తీసుకొని, వరదని సాకుగా తీసుకొని బురద రాజకీయం చేసి ఇవాళ ఓట్ల కోసం రైతులకు ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఇవాళ నిరసన కార్యక్రమాలు చేయడం చాలా బాధ, పిలుపునియ్యడం చాలా బాధ. ఇవాళ అవునండి, చెక్ డ్యాములు కట్టినా నేను. ఎందుకోసం కట్టినానండి? 22 చెక్డ్యాములు మంజూరు చేపించి 16 చెక్డ్యాములు కట్టిన 4 సంవత్సరాల నుంచి వాగుకు అటొడ్డున 1.5 కిలోమీటర్ ఇటు 1.5 కిలోమీటర్ బోర్లల్లో 2 పంటలకు నీళ్లు సరిపోయి ఆ బోర్లల నీళ్ళు వస్తూ ఉన్నాయి చెక్ డ్యాములు కట్టడం మూలంగా. రైతులకు తెలియదు అందరికీ, 40,000 ఎకరాలు కొత్తగా ఇవాళ బోర్లల్లో నీళ్ళు వచ్చి మంచిగా పంటలు వండుతున్నాయి, 2 పంటలు వండుతున్నాయి. దురదృష్టవశాత్తు జరిగింది ఒకసారి, మొన్నసారి కూడా వర్షాలు పడ్డాయి. జరిగితే ఆ మట్టి కట్టలు కొట్టకపోతే మంచిగా చేసినాం. ఈసారి ఒకటే ఒక చెక్డ్యామ్ దగ్గర మట్టి కట్ట కొట్టుకపోయింది, అది కూడా మంచిగా చేస్తాం. కోతకు గురైన వాళ్ళకు కూడా సహాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇసుక మేటలు పెట్టినా కూడా తీపిద్దాం, ఎన్ఆర్జీఎస్ ద్వారానో దేని ద్వారానో తీపిద్దామని చెప్పారు. అయినా సరే దాన్ని రాజకీయం చేసి ఓట్ల కోసం, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పి నా మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద బురదజల్లడం ఎంత మాత్రం భావ్యమో దయచేసి రైతన్నలు ఆలోచించాలి. బాల్కొండ రైతన్నలు రాష్ట్రంలో ఎక్కడా మొదలు కానప్పుడు నేను చెక్ డ్యాములు తీసుకొచ్చి, చెక్ డ్యాములు కట్టించి రైతుల కోసం కష్టపడ్డా. ఎస్ఆర్ఎస్సి పునర్జీవం ఎవరికి రాని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి, నేను చేసి ఇవాళ నీళ్లు తీసుకొచ్చి వరద కాలువ నిండగా ఉంచుతూ, కాకతీయ కణాలు నిండగా ఉంచుతూ ఇవాళ ఎంతమంది రైతులకు నిరంది లేకుండా ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేసిన ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంటు జాలున్న కాంగ్రెస్ పార్టీ పిలిస్తే రైతన్నలు మీరు పోతారా నిరసన కార్యక్రమానికి? దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, ఆలోచించండి అని చెప్పి దయచేసి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జవాన్, జై కిసాన్.